హే గాయ్స్, ఎలా ఉన్నారు? అమెరికా ఈ ప్రపంచంలోని సూపర్ పవర్, వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. అమెరికా జీడిపి వచ్చేసరికి $20.94 trillion, మన ఇండియా జీడిపి $2.66 trillion, అంటే మనకంటే 8 రెట్లు ఎక్కువ. అమెరికా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. అసలు అమెరికా ఎంత రిచ్ అండ్ పవర్ఫుల్గా ఎలా మారింది, దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఉంది, దాని గురించి లాస్ట్లో చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, న్యాచురల్ రిసోర్సెస్. ఏ దేశమైనా ఎకనామిక్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే మెయిన్గా ఆ దేశానికి మంచి న్యాచురల్ రిసోర్సెస్ ఉండాలి. ఆ న్యాచురల్ రిసోర్సెస్ ఎస్టిమేటెడ్ వాల్యూ చూస్తే అమెరికా ప్రపంచంలోనే 7th place ఉంది. 2015 అమెరికా యొక్క న్యాచురల్ రిసోర్సెస్ $45 trillion ని దాటింది. యుఎస్ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ లో మెయిన్ రిసోర్సెస్ ఎనర్జీ రిసోర్సెస్, అదే ఆయిల్ అండ్ గ్యాస్. చాలా దేశాలు ఎనర్జీ రిసోర్సెస్ కోసం వేరే దేశాల మీద డిపెండ్ అవుతూ ఉంటాయి, కానీ అమెరికా మాత్రం వేరే దేశాల మీద ఎక్కువగా డిపెండ్ కాకుండా ఎనర్జీ రిసోర్సెస్ ని అతి పెద్ద మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తూ ఇతర కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అన్నిటికంటే మెయిన్ గా యుఎస్ లో మినరల్ రైట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ప్రైవేట్ ల్యాండ్ లో మినరల్స్ వస్తే గవర్నమెంట్ ఆ మినరల్స్ మీద రైట్స్ ని ఆ ల్యాండ్ ఓనర్ కి ఇచ్చేస్తుంది. ఇది ఒక మెయిన్ రీజన్ అమెరికా ఎకానమీ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవడానికి. నెంబర్ 2, వార్ బిజినెస్. వార్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బిజినెస్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఆది మానవుల టైం నుంచే యుద్ధాన్ని ఒక బిజినెస్గా చూడటం స్టార్ట్ అయింది. అలాంటి యుద్ధాన్ని అమెరికా యూజ్ చేసుకోకుండా ఉంటుందా? చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. 1వ ప్రపంచ యుద్ధం టైంలో యూరోపియన్ కంట్రీస్కి యుఎస్ వార్ లోన్స్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అండ్ 2వ ప్రపంచ యుద్ధం టైంలో ఈ లోన్స్ని ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్కి యూరోపియన్ కంట్రీస్కి ఇచ్చింది. అండ్ ప్రజెంట్ చూసుకున్న యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వరల్డ్లోనే లార్జెస్ట్ ఎంప్లాయర్. దాదాపు 32 లక్షల మంది ఎంప్లాయీస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అండ్ ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. అండ్ ఇంటర్న్ అది ఇన్కమ్ని బాగా పెంచుతుంది. నెంబర్ 3, లేబర్ మార్కెట్స్. యుఎస్లో లేబర్ రెగ్యులేషన్స్ ఉండవు, లేబర్ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎలాంటి స్టాఫ్ రెగ్యులేషన్స్ కూడా ఉండవు, దీనివల్ల ఎక్కువ మంది కంట్రీలోనే లేబర్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ ఇక్కడ లేబర్ యూనియన్స్ కూడా ఉండవు, సో లేబర్స్ ఎంత కష్టపడితే వాళ్ళు అంత సంపాదిస్తారన్నమాట. అంటే లేబర్ యూనియన్స్ లేకపోతే వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఎలా, ఎవరు పట్టించుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు. లేబర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ని వాళ్ళే పబ్లిక్ దృష్టికి తీసుకొచ్చి బాయ్కాట్స్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. లేబర్ వర్క్ ఈజీగా దొరకటం అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కువ లేకపోవడంతో లేబర్స్ కష్టపడతారు అండ్ ఇంటర్న్ ఎకానమీకి బాగా యూజ్ అవుతారు. ఈవెన్ మనం కూడా డైలీ చాలా అమెరికన్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ కూడా అమెరికా వాళ్ళు తయారు చేస్తుంది. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తాం, అమెజాన్లో షాపింగ్ చేస్తాం, ఇవన్నీ అమెరికన్ కంపెనీస్. అవన్నీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. సో వాటి గ్రోత్ని మనం కూడా యూజ్ చేసుకొని మనం కూడా బెనిఫిట్ పొందొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. అండ్ ఈ వీడియోలో మీకు ఫ్రీగా యాపిల్ షేర్స్ కూడా ఇవ్వబోతున్నాను. మీలో చాలా మంది ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, బట్ అమెరికన్ స్టాక్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్రాక్షనల్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ కొనాలనుకోండి, మనం ఆ మొత్తం స్టాక్ను కొనాలి. కానీ అమెరికన్ స్టాక్ మార్కెట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉందనుకోండి, దాంట్లో మనం కొంత పార్ట్ వరకు కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే రూపీ వాల్యూ పడిపోతుంది. మీరు చూస్తే 2011 ఒక డాలర్ వచ్చేసరికి 44 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఒక డాలర్ వచ్చేసరికి 77 రూపీస్ ఉంది. అమెరికన్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా బ్యాంక్స్ అండ్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్, ఎక్కువ కమిషన్ బ్రోకరేజ్ ఫీజ్ ఛార్జ్ చేస్తాయి. సో యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ యాప్ ఐఎన్డి మనీ. ఇట్స్ ఆల్ ఫ్రీ, నో కమిషన్, నో పేపర్ వర్క్, నో అకౌంట్ ఓపెనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఫీజ్, నో ఫ్లాట్ ఛార్జెస్. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీగా 750 రూపీస్ వర్త్ యాపిల్ షేర్స్ ఫ్రీగా వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా యాపిల్ షేర్స్ ఫ్రీగా వస్తాయి. అండ్ మీకు ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తాయి. ప్రజెంట్ చాలా యుఎస్ స్టాక్స్ గుడ్ డిస్కౌంట్లో ఉన్నాయి, సో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే బెస్ట్ టైం. ఇంకా సెలెక్ట్ చేయకుండా వెంటనే ఐఎన్డి మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐఎన్డి మనీ యాప్ మీ క్రెడిట్ కార్డ్ స్పెండ్స్ మీద రివార్డ్స్ కూడా ఇస్తుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. దాదాపు 4 మిలియన్కి పైగా ఇండియన్స్ దీన్ని యూస్ చేస్తున్నారు. వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి 750 రూపీస్ వర్త్ యాపిల్ షేర్స్ని ఫ్రీగా పొందండి. నెంబర్ 4, ఆంటర్ప్రనూర్షిప్. ఈ పదం పలకటానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఇన్ కేసు తప్పులుకుంటే క్షమించండి. అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గా డిస్క్రైబ్ చేస్తారు. అమెరికా అక్కడ ప్రజల్ని కొత్త బిజినెస్ చేయడానికి బాగా ఎంకరేజ్ చేస్తుంది.
ఆంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేయటం అమెరికా యొక్క ఎకనామిక్ గ్రోత్లో ఎసెన్షియల్ పార్ట్. ఇక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్లాప్ అయినా నష్టపోయినా ఎలాంటి పెనాల్టీస్ అండ్ ఫైన్స్ ఉండవు. సో ప్రతి ఒక్కరూ కొత్త బిజినెస్ ట్రై చేయడానికి రెడీగా ఉంటారు. అమెరికా బిజినెస్ సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. బిజినెస్ స్టార్ట్ చేసి చిన్న రేంజ్లో ఆర్ పెద్ద రేంజ్లో సక్సెస్ అయిన బిజినెస్లు చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ ఆంటర్ప్రినర్షిప్ని సపోర్ట్ చేయాలంటే మనీ ఉండాలి. ఆ సపోర్ట్ని కూడా అమెరికా ప్రొవైడ్ చేస్తుంది. యుఎస్ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ వేరే కంట్రీస్ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్స్తో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా అంటే చిన్న బిజినెస్ని సపోర్ట్ చేసే విధంగా. మీ బిజినెస్ ఐడియా ఎంత డిఫరెంట్గా ఉన్నా దాంట్లో సక్సెస్ ఉంటుంది అని మీరు మీ ప్లాన్స్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అమెరికాలోని బ్యాంక్స్ మీకు లోన్స్ ఇవ్వడానికి ముందుకొస్తాయి. అమెరికాలో మొత్తం 700 స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంక్స్తో పాటు వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజల్ ఇన్వెస్టర్లు అందరూ కలిసి అమెరికాలోని లోకల్ లెవెల్ ఎంటర్ప్రినర్స్కి బిజినెస్ డెవలప్మెంట్లో హెల్ప్ చేస్తారు. 5, వర్కింగ్ కల్చర్. అమెరికాకి ఎక్సలెంట్ రిసోర్సెస్ అండ్ ఎన్నో ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నా వాళ్ళకి వచ్చే 50% జీడిపి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అఫ్కోర్స్ ఏ కంట్రీలో అయినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఎవరికి ఇష్టం ఉండదు, బట్ రూల్ కాబట్టి కడతారు. అమెరికాలో కూడా అంతే. కానీ అమెరికాలో ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతుంటే దాన్ని పెనలైజ్ చేయకుండా ప్రజలకి ఎక్కువ కష్టం పడకుండా ట్యాక్స్ ని విధిస్తారు. దీనికి ఎగ్జాంపుల్, 2019లో యుఎస్ పెర్ కాపిటా ఇన్కమ్ వెల్త్ 13% ఇంక్రీజ్ అయింది. దీనికి రీజన్ చాలా మంది రిచ్ అమెరికన్స్ తమ ట్యాక్స్ పేయింగ్స్ ని సేవ్ చేసుకోవటం వల్ల. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు కదా అని ట్యాక్సులు మరీ ఎక్కువగా విధించేయదు అమెరికన్ గవర్నమెంట్, రీజనబుల్ గా విధిస్తుంది. దీనివల్ల మన ఇండియాలో లాగా ట్యాక్సులు ఎగ్గొట్టకుండా కట్టేస్తూ ఉంటారు. వర్కింగ్ కల్చర్ అండ్ ట్యాక్స్ పేమెంట్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అది ఏ కంట్రీ ఎకానమీకి అయినా చాలా హెల్ప్ అవుతుంది. అమెరికానే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. 6, ఇన్వెన్షన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ విషయంలో అమెరికా అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. తమ వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ రీసెర్చెస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఎన్నో ఇన్వెన్షన్స్ అండ్ టెక్ స్టార్టప్స్కి దారితీస్తాయి. అండ్ వీటి వల్ల ఎన్నో కొత్త బిజినెస్లు స్టార్ట్ అవుతాయి. కొత్త కొత్త ఎక్విప్మెంట్ని ఇన్వెంట్ చేయటం, వాటి మీద పేటెంట్ రైట్స్తో అమెరికా ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. 7, ఇంటర్నల్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా వేరే దేశాలతో పోటీ పడుతూనే అమెరికాలోని స్టేట్స్ కూడా వాటితో అవే పోటీ పడుతూ ఉంటాయి. ఈ హెల్దీ కాంపిటీషన్ వల్ల స్టేట్స్ డెవలప్ అవుతాయి అండ్ ఆటోమేటిక్గా కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. అమెరికాలో డీసెంట్రలైజ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక స్టేట్ కి ఇంకో స్టేట్ కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఒక స్టేట్ లో ట్యాక్స్ తక్కువ ఉంటే ఇంకో స్టేట్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంకో స్టేట్స్ లో మినరల్ రైట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. కానీ ఈ రూల్స్ అన్ని ప్రజల కన్వీనియన్స్ కోసం అండ్ డెవలప్మెంట్ కోసమే. ఇలా స్టేట్స్ తమతో తాము డెవలప్ అవుతూ ఇన్కమ్ జనరేట్ చేసి కంట్రీ ఎకానమీని కూడా పెంచుతాయి. 8, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఎన్నో బిజినెస్లు అండ్ అవి క్రియేట్ చేసే ఎంప్లాయ్మెంట్ వల్ల యుఎస్ యొక్క కన్జ్యూమర్ నెంబర్స్ కూడా చాలా హైలో ఉంటుంది. రిచ్ అండ్ పూర్కి డిఫరెన్స్ చాలా ఉన్నా కానీ కన్జ్యూమర్స్ మాత్రం ఈ రెండు గ్రూప్స్లో కంపల్సరీ ఉంటారు. సో యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా చాలా హై డిమాండ్లో ఉంటుంది. వాళ్ళలోనే హైయెస్ట్ ఇంటర్నల్ మార్కెట్ అమెరికాలోనే ఉంది. 2018లో ఇంటర్నల్ యుఎస్ ట్రేడ్ $4.6 trillion దాటింది. ఇంకా ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అమెరికా. మీరు వాడే ప్రతి వస్తువు అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది, లేదా అమెరికాలో అసెంబుల్ చేయబడి ఉంటుంది, లేదా అట్లీస్ట్ అమెరికా మ్యానుఫ్యాక్చర్ చేసిన స్పేర్ పార్ట్స్తో అసెంబుల్ అయి ఉంటుంది. అమెరికా ఈజ్ సూపర్ రిచ్. అయితే అవి చేసేవన్నీ మంచి పనులే అనుకుంటే మీ తప్పే. అవి చాలా చాలా అరాచకాలు చేశాయి. ఆ అరాచకాలు మీకు చెప్పడం కోసమే మన ఛానల్లో అమెరికా అరాచకాలు అని కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సిరీస్లో అమెరికా తమ స్వార్థం కోసం వేరే దేశాలని ఏ విధంగా నాశనం చేస్తుంది అండ్ వేరే దేశాల ప్రెసిడెంట్స్ని తమ సొంత ప్రజల చేతే ఎలా చంపించింది అండ్ తమకు అడ్డు వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఫినిష్ చేసింది అండ్ ఇంకా అమెరికా చేసిన అరాచకాలు ఏంటి, ఈ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఈ అమెరికా అరాచకాలు అనే సిరీస్లో మీ ముందుకు తీసుకొస్తాను. సో వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. ఐఎండి మనీ యాప్ మీ క్రెడిట్ కార్డ్ స్పెండ్స్ మీద రివార్డ్స్ కూడా ఇస్తుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. దాదాపు 4 మిలియన్కి పైగా ఇండియన్స్ దీన్ని యూస్ చేస్తున్నారు. వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి 750 రూపీస్ వర్త్ యాపిల్ షేర్స్ని ఫ్రీగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో అమెరికా అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్ష సెలవు. బాయ్ బాయ్.